ఉత్సవం మచిలీపట్నంలో మార్చి 14వ తారీఖున అద్భుతంగా నిర్వహించబోతున్నాం. మా జిల్లా నాయకులు, జనసేన పార్టీ కార్యవర్గం, ప్రతి నియోజకవర్గం నుంచి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కదిలి వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఎంతో గర్వపడుతున్నాం మేము. రైతాంగం మాకు అండగా నిలబడింది. 34 ఎకరాలు సభ నిర్వహణ కోసం తొలుగా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ పార్కింగ్ కోసం ఇంకో 60 ఎకరాలు కూడా అనేక మంది రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరగని విధంగా రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో, అంకిత భావంతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించారు చక్కటి సభ ఏర్పాటు చేయమని. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే మా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా అన్ని విధాలుగా మేము చక్కటి సౌకర్యాలు కల్పించి మరొకసారి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు తిరిగి వెళ్ళే విధంగా అద్భుతమైన హైవేస్ కూడా ఒక మన కనెక్షన్ ఉంది. ప్రాంతానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాం మనం, మచిలీపట్నం నుంచి. కాబట్టి ఈ సభ నిర్వహణ, సభ తీరు మన రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు గురించి, జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మేము చేయబోయే కార్యక్రమాలు, కార్యాచరణ గురించి మార్చి 14వ తారీఖు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక మంచి సందేశం ఇస్తారని అందరం కూడా ఆశిస్తున్నాం. పోలీస్ శాఖ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు సహకరించండి. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా చట్టాన్ని గౌరవించుకుంటూ అంకిత భావంతో మీరు ఇచ్చిన సూచనలకి వాటికి ఎప్పుడు కూడా జనసేన పార్టీ కట్టుబడి ఉండే ఆ వెసులుబాట్లు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి పోలీస్ శాఖ వారిని కూడా బందోబస్తు విషయంలో కానివ్వండి, ట్రాఫిక్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాను. సార్, టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ వచ్చింది.